చాలా రకాల చెట్లు ఋతువులను బట్టి కాయలు కాస్తాయెందుకు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనం చదువుకునే సూర్యుడి చుట్టూ తిరిగే కక్షా మార్గానికి భూమి అక్షం లంబంగా కాకుండా కొంచెం ఒరిగినట్టు ఉండడం వల్లనే భూమిపై ఋతువులు ఏర్పడతాయని కూడా తెలిసిందే ఇందువల్లనే ఏడాది మొత్తాన్ని పరిశీలిస్తే భూమిపై ఏ ప్రాంతంలోనూ సూర్యరశ్మి తీవ్రత ఒకే విధంగా ఉండదు పైగా భూమి దీర్ఘవృత్తాకార అంటే ఎలిప్టికల్ మార్గంలో సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటే ఏడాదిలో కొంతకాలం సూర్యుడికి దగ్గరగా మరికొంతకాలం దూరంగా భూమి ఉంటుంది ఈ రెండు కారణాల సమిష్టి ఫలితంగా భూమిపై కొన్ని ప్రాంతాల్లో ఋతువులకు పునాది ఏర్పడింది చాలా చెట్లు వేసవి కాలానికి ముందే చిగురు తొడిగి మొగ్గలు వేసి పుష్పాలుగా వికసించి పరాగ సంపర్కం ద్వారా కాయలు పండ్లుగా రూపాంతరం చెందుతాయి ఈ దశలన్నింటికి వాతావరణంలోని ఉష్ణోగ్రత గాలిలోని తేమ సూర్యరశ్మి అనుకూలత మొదలైన కారణాలు అనువుగా ఉంటాయి మండు వేసవిలో నీటి కొరత ఏర్పడి కిరణజన్య క్రియ సజావుగా సాగదు అందుకే కొన్ని చెట్లు తమకి అనుకూలమైన సమయాల్లో అనుకూలమైన వాతావరణంలో మాత్రమే ఫలాలనిస్తూ ఉంటాయి